అంటే పిచ్చా పైతంగి డిఫరెన్స్ ఉందా లేదా నాకు తెలీదు ఉందా డిఫరెన్స్ తెలీదు సార్ మీరు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా డిఫరెన్స్ ద్వారా సి ఇప్పుడు యాక్చువల్గా డేంజరస్ అనే సినిమా అది అంటే మీకు పోస్టర్ చూసిన ట్రైలర్ చూసిన ఒక అడల్ట్ కంటెంట్ అనే ఫీలింగ్ వస్తుంది బట్ యాక్చువల్గా వాస్తవానికి ఇది ఒక క్రైమ్ డ్రామా అదేంటంటే ఒక ఒక 25 సంవత్సరాల క్రితం తీసిన అంతకుముందు తీసిన సినిమాలు అంటే ఈ ఈ సబ్జెక్ట్ నాకు చెప్తున్నాను అంటే ఒక ప్యాటర్నైజింగ్గా అంటే మనకి ఏదో జరగకపోవడం జరిగిపోతుంది సమాజంలో లేకపోతే ఇలాంటిది మనం సరే ఇలా చూడాలి అని ఒక చిన్న ఒక సింపాథెటిక్ దారుణం దాంట్లో తీసినాయి కానీ ఎప్పుడైతే అది లీగలైజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనలాంటి అనుకున్నప్పుడు వాళ్ళని కూడా ఒక రెగ్యులర్ కపుల్గా ట్రీట్ చేయాలనేది నా ఉద్దేశం ఏం అప్పుడు ఏం చేసాము అసలు లెస్బియన్లు ఎందుకు అయ్యారు ఏంటి అనేసి నేను పక్కన పాడేసి ఒక క్రైమ్ డ్రామా తీశాను దాంట్లో లీడ్ పేర్ హ్యాపెన్ టు బి లెస్బియన్స్ అంతే దాని మీద నేను స్ట్రెస్ పెట్టలేదు ఎందుకంటే అది మ్యాక్సిమం కాంప్లిమెంట్ ఆ పర్టికులర్ కమ్యూనిటీకి ఇవ్వటం అది కరెక్ట్ అనేది నా ఫీలింగ్ ఎందుకంటే మీరు ఒక మగ ఆడ హీరో హీరో హీరోయిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రేమలో పడ్డారని ఎక్స్ప్లెయిన్ చేయరు ఎందుకంటే అది అది న్యాచురల్గా అందరూ యాక్సెప్ట్ చేసే ఆస్పెక్ట్ కాబట్టి ఎవరైతే ఇంతవరకు యాక్సెప్ట్ చేయట్లేదో వాళ్ళకి ఒక నార్మలైజ్ చేసేసి ఒక ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ అనేది చేయటం అనేది దట్ ఈజ్ మై వన్ ఇంటెన్షన్ ఇంకోటి దీంట్లో ఇప్పుడు సుఖాల్ లిప్లకో లేకపోతే కిస్ సీన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అది లేకపోతే ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటారు అమ్మాయిలు ఎలాగో ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి ఒకళ్ళు ఒకళ్ళు కూర్చుని అలా చేస్తూ ఉంటారు సో ఆ లిప్ లాక్ అనేది లేకపోతే అసలు లెస్బియన్ అనేది అర్థం అవ్వదు అనేది నా ఉద్దేశం ఈ ఉదాహరణకి ఒకవేళ మనం